కాంగ్రెస్ కు షాక్ టిఆర్ఎస్ కు కేకు. వివరాలు చూసే ముందు మా ఛానల్ ఈటీవీ 9 సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ నసరుల్లాబాద్ మండలాల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దివిటి శ్రీనివాస్, అతని అనుచరులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి పనుల పట్ల ఆకర్షితమై మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరుతున్నట్లు డివిటి శ్రీనివాస్ ప్రకటించారు. శ్రీనివాస్తో పాటు కాంగ్రెస్ జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ బారీ, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కూనాపూర్ రాజారెడ్డి, యూత్ కాంగ్రెస్ బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గ ఉపాధ్యక్షులు భానోత్ రమేష్, బిసెల్ మండలాధ్యక్షులు నారాగౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు సంజీవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బషీర్, రంజాన్ తదితరులు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. రాష్ట్ర మంత్రివర్యులు, మన నియోజకవర్గ పెద్దలు, శాసనసభ్యులు, గౌరవనీయులు శ్రీనివాస్ రెడ్డి గారు, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మేము కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేయగలడానికి మేమందరం వెళ్తున్నాం. మరి వారు ఈ కాన్స్టిట్యూన్సీలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే సీఎం కేసీఆర్ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలకు కానీ చాలా బాగున్నాయి. గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ మరి ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న ప్రజా రక్షణ కోసం, ప్రజల మంచి చర్యల కోసం మేము ఆలోచించడం చేసినాం. మరి ఈరోజు కూడా మేము కాంగ్రెస్ పార్టీలో కూడా ఆ పార్టీ మాకు గౌరవం ఇచ్చింది. ఆ పార్టీ వల్ల మేము ఈ స్థాయికి వచ్చినాం. కాకపోతే స్థానిక నాయకత్వం కరెక్ట్ లేకపోవడం వల్ల బాన్సువాడలో కాంగ్రెస్ పార్టీకి, మరి స్థానిక నాయకత్వ లోపం వల్ల, స్థానిక నాయకత్వం కరెక్ట్ లేకపోవడం వల్ల ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుడు, టీఆర్ఎస్లోనే ఉన్న స్థానిక నాయకుడు, మరి సీనియర్ నాయకుడు తను, మరి కాన్స్టిట్యూన్సీలో ప్రతి గ్రామంలో మరి వారికి ప్రతి ఒక్కరు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మంచి సమస్యల పట్ల అవగాహన ఉన్న నాయకుడు ఉన్నాడు ఆ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు. వారి ఆధ్వర్యంలో 4వ తారీఖు నాడు మేము కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో వారి సమక్షంలో చేరతామని నిర్ణయం తీసుకున్నామని తెలియజేస్తాం.